హాయ్ అండి, వెల్కమ్ టు ఎంఏ రెసిపీస్. ఎంఏ రెసిపీస్లో ఈరోజు రెసిపీ చింతకాయ మిర్చి చట్నీ. ఎలా తయారు చేయాలో చూసేద్దామా. మరి 1 ఇయర్ పాటు నిల్వ ఉండే చింతకాయ చట్నీ ఉంటుంది కదండి, అది తీసుకున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టేశాను. ఒక టమాటా తీసుకున్నానండి, అండ్ 5 మిర్చి తీసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఎలా తయారు చేయాలో చూసేద్దామా. మరి ఫస్ట్ నేను చింతపండుని మొత్తం గుజ్జు తీసుకున్నాను, మొత్తం మ్యాష్ చేసేసి గుజ్జు తీసుకున్నాను, వేస్టేజ్ అంతా పడేసి తీసుకున్నాను. టమాటాని ఏంటంటే హాఫే తీసుకున్నాను, ఫుల్ టమాటా అయితే ఎక్కువైపోతుందండి, అందుకే హాఫ్ టమాటా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. తర్వాత నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. ఆ మిక్సీ జార్లో ఫస్ట్ నేను ఉన్న మిర్చి అండ్ టమాటా వేశాను. ఆ మిర్చి అండ్ వేసేసి తిప్పేసి కచ్చపచ్చగా ఉండేటట్లు గ్రైండ్ చేసేసి చింతపండును ఆ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ పోసాను. ఆ వాటర్ వేసి కొంచెం మళ్ళీ కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని తర్వాత చట్నీ ఉంది కదండి చింతపండుది, ఆ చింతకాయ చట్నీని మిక్సీ జార్లో వేసేసి అది కూడా గ్రైండ్ చేసేసి తీసేసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టాను, ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కాక కొన్ని పోపులు వేసాను. పోపు హీట్ ఎక్కాక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా పీసెస్గా కట్ చేసి పెట్టాను. ఆ చిన్న చిన్న పీసెస్ అవంతా ఫ్రై అయ్యేంత వరకు ఉంచానండి. ఫ్రై అయ్యేంత వరకు ఉంచి నెక్స్ట్ కరివేపాకు వేసాను. కరివేపాకు ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిన దాకా ఉంచేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసేసుకొని ఆ ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయ్యాక మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ ఉంది కదండి, ఆ చట్నీ వేసేసాను. ఆ చట్నీ వేసేసి కొంచెం వాటర్ కావాలంటే వాటర్ పోసుకొని కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసానండి. 2 ఆర్ 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేశాను. అంతే 8 టు 10 మినిట్స్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇది పప్పులో కానీ అలా వేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.